ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ లో ఒకసారిగా వీక్నెస్ కనిపిస్తుంది. లాస్ట్ ఒక 10-15 మినిట్స్ నుంచి మళ్ళీ సెల్ ఆఫ్ చూస్తున్నాము. డౌ జోన్స్ ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ పీక్ నుంచి 130 పాయింట్స్ దాకా క్రాక్ కనిపిస్తుంది. డేస్ లో దగ్గర ప్రస్తుతం మన మార్కెట్స్ ట్రేడ్ అవుతున్న పరిస్థితి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 26 పాయింట్స్ ప్లస్ లో మాత్రమే యాజ్ ఆఫ్ నౌ కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి కొద్దిగా మిశ్రమ సంకేతాలు అందినప్పటికీ ఇవాళ కొద్దిగా పాజిటివ్ తో కిక్ స్టార్ట్ అయినప్పటికీ ఆ లాభాలను, ప్రారంభ లాభాలను మాత్రం నిలబెట్టుకోలేకపోతుంది. మిడ్ సెషన్ తర్వాత యాజ్ ఆఫ్ నౌ 10,768 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కనిపిస్తుంది. జస్ట్ 15-20 పాయింట్స్ అవే ఫ్రమ్ డేస్ లో చూడాలి. ఎందుకంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వరకు కొద్దిగా ఒక వి షేప్ లాంటి ఇది మనకు కనిపించింది. మళ్ళీ డిప్ మనం చూస్తున్నాం మార్కెట్స్ లో. సో ఇవాళ ఇంట్రాడే లో అయిన 10,747 బ్రేక్ చేస్తుందా, ఆ 10,700 లెవెల్స్ ని కూడా బ్రేక్ చేస్తుందా డౌన్ సైడ్ అనేది మనం చూడాలి. బట్ ఏమైనప్పటికీ ఇవాళ 50-60 పాయింట్స్ రేంజ్ లో మాత్రమే మార్కెట్స్ కదలాడుతూ వస్తుంది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్స్, ఆటో రంగ షేర్స్ లో అమ్మకాలు ఒత్తిడి ఇవాళ ఎక్కువగా ఉంది. మీడియా, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్స్, ఐటీ రంగ కౌంటర్స్ లో మాత్రం కొద్దిగా గొప్ప గెయిన్స్ మనం చూస్తున్నాం. కొన్ని స్టాక్స్ ఇవాళ పెరిగాయి. బట్ స్టిల్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఐసీఐసీఐ బ్యాంక్ మళ్ళీ 300 రూపాయల మార్క్ ను టచ్ చేసింది ఇవాళ. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకి 50-day వీక్ హై మళ్ళీ టచ్ చేసింది. చాలా స్ట్రాంగ్ గా రిలయన్స్ గత కొద్ది నుంచి పెరుగుతున్న మార్కెట్స్ ని లీడ్ చేస్తున్న వన్ ఆఫ్ ది స్టాక్ లో రిలయన్స్ కూడా చాలా యాక్టివ్ పార్ట్ లాస్ట్ వీక్ అంతా. అండ్ ఈ వీక్ కూడా ప్లే చేస్తూ వస్తుంది. బోనస్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే మార్కెట్ కి రిలయన్స్ చేరుకోవడం చూస్తున్నాం. అంత పెద్ద ఈక్విటీతో, అంత పెద్ద మార్కెట్ క్యాప్ తో కూడా మళ్ళీ డబుల్ అయిందంటే రిలయన్స్ దీన్ని బట్టి ఎంత స్ట్రెంగ్త్ ఇయర్ అంతా కూడా ఉండిందో రిలయన్స్ గురించి మనం అర్థం చేసుకోవాలి. వాటితో పాటు ఐసీఐసీ బ్యాంక్ లీడర్షిప్ చేంజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉండే నేపథ్యంలో మళ్ళీ 300 రూపాయల మార్క్ ని తాకింది. అండ్ మిగిలిన స్టాక్స్ మన పసంది ఇవాళ మరొక 5% దాకా పెరిగింది. ఎందుకంటే 27th రోజున కొత్త ఆడిటర్స్ తో రిజల్ట్స్ ని ప్రకటించబోతున్నట్టు, Q4 రిజల్ట్స్ ని ప్రకటించబోతున్నట్టు మన పసంది వెల్లడించింది. దీంతో ఈ స్టాక్ లో గెయిన్స్ చూస్తున్నాం. వక్రంజి కూడా మరొక 5% దాకా లాభపడింది. 37-36 మార్క్ నుంచి మళ్ళీ ఒక విషేప్ రికవరీ వక్రంజీలో కనిపిస్తుంది. బట్ ఏ లెవెల్ దగ్గర సస్టైన్ అవుతుందని చెప్పడం కష్టంగా కనిపిస్తుంది. బట్ సమ్హౌ యాజ్ ఆఫ్ నౌ అయితే 50-60 లెవెల్స్ వరకు కంఫర్టబుల్గా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వక్రంజీలో. ఎంఫోసిస్ మరొక 5%, సిజీ పవర్, విఐపీ, వర్ధమాన్, సెంచురీ ప్లేస్, సింఫనీ, టీవీఎస్ శ్రీచక్ర, పీటీసీ ఇండియా ఫినాన్స్ అండ్ జెన్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్లో గెయిన్స్ ఉంటే ఇవాళ అవంతి మరొక 4% దాకా నష్టపోయింది. విజయ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఎస్ఆర్ఎఫ్, పీసీజీ లాంటి స్టాక్స్లో కూడా 3-4% దాకా వీక్నెస్ ఉంటే ద్వారకేష్ షుగర్స్ కొద్దిగా షుగర్ రిలేటెడ్ స్టాక్స్ లో సెల్లింగ్ కనిపిస్తుంది ఇవాళ. ద్వారకేష్ నష్టాల్లో ఉంది, ధంపూర్ కూడా నష్టాల్లో ఉంది. ఇక మిగిలిన స్టాక్స్ లో అలంకిత క్వాలిటీ కూడా నష్టపోయిన షేర్ల జాబితాలో కనిపిస్తుంది. ఇది ప్రధాన మార్కెట్ స్నాప్ షాట్. అండ్ బజాజ్ హోల్డింగ్స్, బాటా, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా సిఐ లాంటి స్టాక్స్ 50-day వీక్ హై టచ్ చేసిన స్టాక్స్ లిస్ట్ లో కనిపిస్తున్నాయి. మహీంద్రా సిఐ కూడా గత కొద్ది నుంచి చాలా మంది అనలిస్ట్ రికమెండ్ చేస్తూ వస్తున్నారు. సో ఇది కూడా అట్రాక్టివ్ కనిపిస్తున్న స్టాక్ మహీంద్రా సిఐ. కనీసం ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. ఒక రేంజ్ లో, టైట్ రేంజ్ లో మార్కెట్స్ కనిపిస్తున్నాయి. బట్ డౌ జోన్స్ డౌ ఫ్యూచర్స్ 130 పాయింట్స్ దాకా పీక్ నుంచి పడింది. ఇంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ బ్యాక్ వరకు ఒక వీ షేప్ లాంటి రికవరీ మనం మార్కెట్స్ చూస్తున్నాం. మళ్ళీ ఒక వీక్నెస్ ఉంది. మేబీ ఏమన్నా ఇవాళ 10,750 బిలో ఆర్ 10,700 బిలో వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి? ఐ థింక్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉందండి. వీక్లీ ఎక్స్పైరీ అయితే థర్స్డే ఉందో, ప్రాబ్లీ దాని మీద మొత్తం ప్లే ఉంటుంది. అండ్ మీరు మనం గమనిస్తే కనుక ఆల్మోస్ట్ నిఫ్టీ 30-35 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయినా కూడా సస్టైన్ కాలేపోయింది. అండ్ 20 పాయింట్స్ నిన్నటి క్లోజింగ్ కన్నా నెగటివ్ వెళ్ళి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద గేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఉంది కాబట్టి ప్రాబ్లీ వాలటాలిటీ కొద్ది తక్కువ ఉండే ఛాన్సే ఐ థింక్ తక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ అగైన్ 3-day లో ఏదైతే ఉందో 10,701 షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్ అన్న ఉద్దేశం. అండ్ 10,737 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో ప్రాబ్లీ అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 40 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ గానే మనం మార్కెట్ చెప్తాం. బట్ ఐ థింక్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ 10,690 కింద పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 20-day కింద క్లోజ్ అవటం చూసామో షార్ట్ టర్మ్ బేరిష్నెస్ అనేది మనకు కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో స్ట్రిక్ స్టాప్ లాస్ తోటి బై ఆన్ డిప్స్ గా ఈ స్టేజ్లో చెప్పొచ్చు. అదేవిధంగా 5-day హై మనం చూస్తే కనుక 10,834 ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఈ రోజు 809 హై మనకి రీచ్ అవటం చూసాం నిఫ్టీ. ప్రాబ్లీ ఆ రేంజ్ వస్తే కనుక డెఫినెట్లీ ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. సో ఆల్ ఇన్ ఆల్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో రేంజ్ అనేది 10,690 నుంచి 840 వరకు ఉండే ఛాన్స్ ఉంది. మేబీ 100-120 పాయింట్స్ లోనే ప్రాబ్లీ మొత్తం ట్రేడ్ అంతా ఉండే ఛాన్స్ ఉంది.
అండ్ సెకండ్ థింగ్ మనం గమనించాల్సింది ఏంటంటే వాల్యూమ్స్ అనేది చాలా తగ్గిపోవడం చూస్తున్నాం. అండ్ థర్డ్ థింగ్ ఇస్ ఫాలో ఆన్ బయింగ్ లేదు. దో కొన్ని స్టాక్స్ మిడ్ క్యాప్స్ లో మనకి బయింగ్ వచ్చినా కూడా 1 or 2 days తర్వాత ఫిజిల్ అవుట్ అయిపోవడం చూస్తున్నాం. సో ఇలాంటి మార్కెట్స్ లో ఐ థింక్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వాంటిటీని అట్లీస్ట్ 1/10 చేసుకోవాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఇంతకుముందు మనం యాక్టివ్ స్టాక్స్ లో వాల్యూమ్ చూస్తే కనుక యావరేజ్ వాల్యూమ్ 4 lakh 5 lakh అయ్యే స్టాక్స్ లో ఈ రోజు 50,000 తో ఆల్మోస్ట్ 1 lakh మధ్యలో వాల్యూమ్స్ అవుతున్నాయి. సో ఇలాంటి మార్కెట్ లో మన ట్రేడింగ్ పొజిషన్స్ కూడా 1/10 చేసుకోమని నా సజెషన్. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఇలానే మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంది. సో లో వాల్యూమ్స్ లో ఎప్పుడు మూవ్ అయినా కూడా ఐ థింక్ ఇట్స్ ఎ రాంగ్ ఇండికేషన్ అండ్ టెక్నికలీ కూడా ప్రాబ్లీ రాంగ్ సిగ్నల్స్ అని నా ఉద్దేశం. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ చూసింగ్ స్టాక్. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లో ట్రేడ్ తప్ప ఐ థింక్ ఇండివిజువల్ స్టాక్స్ లో వెళ్ళకూడదని నా ఉద్దేశం. అండ్ ఎఫ్ఎండ్ ఎలాంటి ఇది కనిపిస్తుంది వాళ్ళ ఎఫ్ఎండ్ ఫ్యూచర్స్ లో మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి వీక్లీ క్లోజింగ్. అండ్ అదొకటి ఇంకో ఇష్యూ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిలయన్స్ లో బాగా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుంది. అండ్ సన్ఫార్మ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా బిల్డప్ అవుతుంది. DHFL లాంటి కౌంటర్స్ లో కూడా కొద్దిగా గెయిన్స్ మనం చూస్తున్నాం, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బిల్డప్ అవుతుంది. ఎనీ వ్యూ ఆన్ దీస్ 3 స్టాక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ? సన్ఫార్మా అయితే క్లియర్ గా మనకి ఈ సిరీస్ అంటే నెక్స్ట్ 1 week కోసం ఎవరి డిప్లో కూడా బై అండి. రిలయన్స్ కూడా ఎవరి డిప్లో బై. ఆ రిలయన్స్ ఏంటంటే ఆ AGM ఉందండి, రిలయన్స్ AGM ఉంది. అప్పటివరకు కూడా పెద్దగా రిలయన్స్ లో మనకి కరెక్షన్ అనేది లేదు. ప్లస్ ఆ రిలయన్స్ ఈ సిరీస్ లో చూసుకుంటే 10% దాకా పెరగడం చూసామండి, కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. రిలయన్స్ తర్వాత మీరన్న సన్ఫార్మా ఈ రెండు కూడా ఈ సిరీస్ కి ఎఫెండోలో బై చేయాలనుకున్న వాళ్ళు బై చేయమంటారు. అయితే రిలయన్స్ ఈ లెవెల్లో బై చేయడం అనేది నేను కొంచెం ఆగమంటాను. ఒక డిప్ వచ్చినాక ఆ డిప్ లో బై చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ గురించి అడిగి, బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ ఇప్పుడు చేస్తుంటే మనకు 1 hour back, 1.5 hour back వరకు వీక్ గా ఉంది. అయితే అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్స్ కూడా లో నుంచి బాగా రికవర్ అయ్యాయి. తర్వాత ICICI బ్యాంక్ మరి ముఖ్యంగా బాగా లీడ్ చేసిందని చెప్పొచ్చు. దానిగా కారణంగా మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ 26,600 పైకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ దాని 26,600 బిలో ప్రస్తుతానికి ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా అంటే బ్యాంక్ నిఫ్టీ విధంగా వీక్ అవడానికి, తర్వాత నిఫ్టీ కూడా కొంచెం లాస్ట్ ఒక 10-15 minutes నుంచి వీక్ గా హై నుంచి కొంచెం కరెక్ట్ అయింది. ప్రధాన కారణం అటు యూరోప్ మార్కెట్స్ అటు ఫ్యూచర్స్ కొంచెం కరెక్ట్ కావడం అని చెప్పొచ్చు. ఏదైనా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఉండొచ్చు. కొన్ని స్టాక్స్ ఈ మధ్య కాలపు లోస్ రావడం చూస్తున్నాం, లైక్ ఎల్ఎన్టీ ఒకటి. రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ 1400 దాకా వెళ్ళి అక్కడ నుంచి ఒక 1-sided గా డౌన్ ట్రెండ్ చూసాము, చాలా వీక్ ఉందని చెప్పొచ్చు. ఈ సిరీస్ లో మనం రిపీటెడ్ గా పదే పదే చెప్తున్నాం, మెటల్ స్టాక్స్ ని ఎవరి ర్యాలీలో సెల్ చేయమంటాను. అదేవిధంగా ఫార్మా కౌంటర్స్ ని ఎవరి డిప్ లో కూడా బై చేయమని చెప్తాను. పొజిషనల్ ట్రేడర్స్ అజంతా ఫార్మాని 1020 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని బై చేయమంటాను. 1072-1080 లెవెల్స్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా ఇది అజంతా ఫార్మా బయ్యింగ్ అండి. తర్వాత అదేవిధంగా సెల్లింగ్ అని చూసుకుంటే అదాని పోర్ట్స్ ఒకటి, ఇది 372 ఈరోజు 1% పెరిగింది. ఇది రేపటి ట్రేడింగ్ రోజు కోసం అంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ కోసం దీన్ని సెల్ చేసి 380 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 360 లెవెల్స్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు, నిజామాబాద్ నుంచి కాలర్ తేజస్విని. హలో, మరి అవంతి ఏంటి, 2140 దగ్గర 250 షేర్స్ ఉన్నాయండి. ఓకే, పీసీ జ్యువెలరీ 180 దగ్గర ఒక 250 షేర్స్ ఉన్నాయండి. ఓకే, శేషు గారిని చెప్పమంటారా అండి, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు అవంతి గారి గురించి? రేంజ్ కూడా అవంతి మీ పీక్ ప్రైస్ లో తీసుకున్నారు 2140, అక్కడి నుంచి బాగా పడింది. బట్ అదృష్టం ఏంటంటే కొద్దిగా ఒక రికవరీ అయితే అవంతిలో చూస్తున్నాము. అవంతిలో అంటే ఇప్పటిలో మళ్ళీ పెరిగే అవకాశాలు పెద్దగా లేవండి అవంతిలో. అంటే మరి ఫ్రాంక్ గా చెప్పాలి అంటే బాగా టైం పట్టే అవకాశం ఉంది. ఆ టైం ఎంత అంటే ఎన్ని రోజులు అనేది చెప్పడం కష్టము. ప్రస్తుతం మీరు యావరేజ్ చేసుకుంటానని అడిగారండి, యావరేజ్ వద్దండి. నేను క్లియర్ గా మీకు 2400 నుంచి క్లియర్ గా చాలా స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది. అవాయిడ్ చేయండి, అవాయిడ్ చేయండి అని ప్రతి ప్రోగ్రామ్ లో కూడా. ఈవెన్ ఇప్పుడు ఈ లెవెల్లో కూడా మనకి చూసుకుంటే ఇప్పుడు మామూలుగా మార్కెట్ లో పెద్ద ఏం కరెక్షన్ లేదు, బట్ స్టాక్ లో 4% కరెక్షన్, 1600 బ్రేక్ అయింది కాబట్టి ఇంకా ఫర్దర్ గా 1400 లెవెల్స్ అనేది మనకి ఈజీగా టార్గెట్ అనుకోవచ్చు. కాబట్టి యావరేజింగ్ మాత్రం ఇప్పుడు వద్దని చెప్తాను అవంతి అయితే. ఇంకో స్టాక్ ఏమన్నారు? పీసీ జ్యువెలర్ కూడా ఇంకా మీరు యావరేజ్ చేసుకోవకండి. మీకు ఆల్రెడీ పీసీ జ్యువెలర్స్ లో మనకి
జరుగుతున్న అంటే జరిగిన విషయం అందరికి తెలిసిందే. కాబట్టి ఉన్న పొజిషన్స్ ని మీరు హోల్డ్ చేయండి. 180 అంటే బాగా పండగ తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతం ఇది ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చి మీ రేటు చెప్పలేము లక్కీగా రావడానికి ఆస్కారం ఉంది. వచ్చినప్పుడు ఎగ్జిట్ కానీ ఈసారి అయినా సరే మీరు ఇటువంటి రిస్కీ బెట్స్ వెళ్లకుండా కొంచెం మంచి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తగ్గట్టుగా స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. యావరేజ్ అయితే రెండు స్టాక్స్ వద్దండి. పీసీ జ్యూవెలర్స్ మాత్రం ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉంటే విత్ ఇన్ డేస్ లో కూడా మీ రేట్ రావచ్చే అవకాశాలు కూడా కొట్టిపారేయాలండి. హైదరాబాద్ శివకుమార్ మరొకరు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. టాటా గెలాక్సీ 1860 ఫీచర్స్ తీసుకున్నాం సార్ మండి. ఓకే, దాని అది మరి తగ్గింది కదా, దాన్ని యావరేజ్ చేస్తా లేకపోతే ఉంచమంటారా? అదొకటి. శారదా ఎనర్జీ ఒకటి, యావరేజ్ లెవెల్ చెప్పండి సార్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని. ఓకే, టాటా గెలాక్సీ ఫ్యూచర్స్ లో బై చేశారు. ఏ ప్రైస్ ఉన్నారండి? 1850 అయితే స్టాక్ రాలేదండి, దీని లైఫ్ టైమ్ హై లోనే ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. 1326 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ 1350 ఐ థింక్ ఒకవేళ 1350 అయి ఉంటే కనుక ఐ థింక్ ఈవెన్ 1350 ఉండలేదు. ఆల్ టైమ్ హై 1336. మేబీ మీరు హైయెస్ట్ పాయింట్ లో తీసుకుని ఉంటారండి, బట్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ ఇది. సో మిడ్ క్యాప్ ఐటీ స్పేస్ లో ఐ థింక్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ చార్ట్ ఇది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు రాంగ్ ప్లాట్ఫామ్ లో ఉన్నారు. ఐ థింక్ క్యాష్ లో తీసుకొని 1 ఇయర్ హోల్డ్ చేస్తే కనుక డెఫినెట్లీ 20% కైండ్ ఆఫ్ ఇచ్చే స్టాక్ ఇది. బట్ మీరు ఫ్యూచర్స్ లో కొన్నా అంటున్నారు, కంపల్సరీగా స్టాప్ లాస్ తోటి షుడ్ రన్ ద పొజిషన్ అండి. సో ఈ స్టేజ్ లో ప్రాబ్లీ 1286 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 1325 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ 1336 దాటింది అంటే కనుక 1348 నుంచి 1350 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో ఆల్మోస్ట్ మీకు 1:1 రిస్క్ రివార్డ్ ఉందని ఈ స్టేజ్ లో అయితే హోల్డ్ చేయండి విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. అండ్ శారదా ఎనర్జీ అడిగారు, ప్రాబ్లీ ఈ స్టాక్ ఐ థింక్ దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ టు ఓన్ అండి. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఈ స్టాక్ మీరు ఎంట్రీ కావాలి అంటే కూడా ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ 284 లెవెల్. సో కరెంట్లీ అరౌండ్ 390 ప్రైస్ ఉంది. అండ్ 642 నుంచి కంటిన్యూస్లీ 5 మంత్స్ 6 మంత్స్ గా పడుతున్న స్టాక్. సో ఇఫ్ యూ హ్యావ్ టు బై ఐ థింక్ 284 ఇస్ ద రైట్ పాయింట్ టు బై, అది కూడా 1.5-2 ఇయర్స్ కోసం. అదర్వైజ్ దెర్ ఈస్ బెటర్ స్టాక్స్ అండి. ఐ థింక్ ఈ స్టేజ్ లో ఏవైతే ఫ్రంట్ లైన్ లో ఉన్నాయో వాటిల్లో ఉంటే మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది, సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆ కోవలో మేబీ బ్యాంకింగ్ HDFC ఆర్ కోటక్ యూ కెన్ ట్రై, అండ్ ఫైనాన్షియల్ స్పేస్ లో బజాజ్ ట్విన్స్ యూ కెన్ ట్రై. పైన మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్ట్. మన కాల్ ఉన్నారు తాడేపల్లిగూడెం నుంచి నాగేశ్వరరావు. హలో, అడగండి నాగేశ్వరరావు గారు. ఏ పైన ఉన్నాయండి? 280 ఓకే. ఇంటర్నేషనల్ లో ఈ మధ్య ఫుట్వేర్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి, ఈవెన్ బాటా రిలాక్స్ ఫుట్వేర్, లిబర్టీ. బట్ మీర్జా ఇంటర్నేషనల్ మాత్రం ఆ ప్యాక్ లో ఎక్కడ కనిపించట్లేదు. మీర్జా ఇంటర్నేషనల్ హోల్డ్ చేసుకోవచ్చు అండి. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని కొన్ని స్టాక్స్ పార్టిసిపేషన్ చేయకపోవచ్చు, బట్ ఓవరాల్ గా నథింగ్ రాంగ్ విత్ ఫండమెంటల్స్ అండి. ఫండమెంటల్స్ మీర్జా ఇంటర్నేషనల్ ఇంటాక్ట్ లో ఉన్నాయి. ప్లస్ వీళ్ళ బిజినెస్ ఏంటంటే మిగతా అదర్ అంటే లెదర్ కంపెనీస్ బిజినెస్ లా కాకుండా వీళ్ళేదంటే కొంచెం యూనిక్ గా ఉంది, సింగిల్ బ్రాండ్ రెడ్ టైప్ ఉంది. అది కాకుండా వీళ్ళకి ఏంటంటే మెయిన్ బిజినెస్ ఇన్కమ్ అంతా కూడా యూరోప్ అండి, యూరోప్ నుంచి వీళ్ళకి వస్తుంది మేజర్ ఇన్కమ్ అంతా కూడా. కాబట్టి దీన్ని మీరు లాంగ్ టర్మ్ కి మీరు హోల్డ్ చేసుకోవచ్చు మీర్జా ఇంటర్నేషనల్. తర్వాత అడ్వాన్స్ ఎంజిఎం గురించి కూడా అడిగారండి. ఇది 280 లో కొన్నారు, ఇప్పుడు 220 ఆ లెవెల్లో హోర్ అవుతుంది. దీని కూడా మీరు ఆ రెండు కూడా ఈ స్టాక్ కూడా యావరేజ్ చేసుకోండి. అయితే ఇప్పుడే కాదండి, కొంచెం స్లోగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు యావరేజ్ చేయండి కొంత అమౌంట్, ఇంకొంత అమౌంట్ మరి ఇంకొక ఒకటి రెండు బయింగ్ పాయింట్ లో పెట్టుకోండి. రెండు కూడా ఇన్వెస్ట్మెంట్ కి మీరు హోల్డ్ చేయమంటాను. ఈవెన్ మిర్జా ఇంటర్నేషనల్ మొన్న మొన్నటి క్వార్టర్ కూడా బాగానే ఉన్నాయి, దాని ముందు క్వార్టర్ కూడా బాగానే ఉందండి. కొన్ని థింగ్ ఏంటంటే మార్జిన్స్ కొంచెం ఫ్లాట్ గా ఉన్నాయి. మార్జిన్స్ కొంచెం ఇంప్రూవ్ అయితే స్టాక్ ప్రైస్ పరంగా మనకి యాక్షన్ వస్తుంది. అప్పటి వరకు కూడా ఇదే విధమైన రేంజ్ లో ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్ కి రెండు కూడా హోల్డ్ చేయండి. ఓకే, ఒక మెయిల్ లో కూడా చూద్దాం. సుధా కృష్ణ అడుగుతున్నారు, JBF ఇండస్ట్రీస్ తీసుకున్నారట, ప్రస్తుతం బాగా లాస్ లో ఈ స్టాక్ కనిపిస్తుంది, 22% వరకు లాస్ లో ఉన్నారట, ఎగ్జిట్ అవ్వాలా, లాస్ బుక్ చేసుకోవాలి లేకుంటే హోల్డ్ చేసుకోవాలా? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగా ఈ స్టాక్ కూడా పడుతుంది చూస్తున్నాండి మనం. సో ప్రాబ్లీ ఐ థింక్ 65 ఇస్ లాస్ట్ హోప్ దీనికి. సో మనం 57 దాకా రావటం చూసాం. ఐ థింక్ మల్టీ ఇయర్ లోస్ కి వెళ్తున్న స్టాక్ ఇది, 3-4 ఇయర్స్ లోకి వెళ్తున్న స్టాక్. ఇలాంటి స్టాక్స్ లో యావరేజ్ చేయకూడదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చినా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి.
మేబీ 89 నుంచి 97 మధ్యలో ఇన్ కేస్ పుల్ బ్యాక్ వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. వెంకటేశ్వర రాజు అడుగుతున్నారు, చాలా రిలయన్స్ 4,500 షేర్స్ ఆఫ్టర్ బోనస్ తీసుకున్నారంటే 10 ఇయర్స్ బ్యాక్ దట్టు 670 రూపీస్ లో ఇంకా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చా? ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నారు. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. ఇంకోటి 4,500 షేర్స్ ఇప్పుడు అంటే ఇప్పుడు లాంగ్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు. అయితే లాస్ట్ 2 ఏళ్లలో మీకు అప్పుడు అంటే లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కూడా పెద్దగా పెరిగింది లేదండి రిలయన్స్. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనకి చాలా మంచి రిజల్ట్ పరంగా బాగా ఇంప్రూవ్ అయింది. దాని కారణంగా ఈ స్టాక్ లో మంచి అప్ ట్రెండ్ అనేది చూసాము. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఈవెన్ ఇప్పుడు కూడా లాస్ట్ ఒక 1 మంత్ గా చూసుకుంటే బాగా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్. మీరు ఇంకా అంటే ఇన్నేళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఉండొచ్చు, కూడా లాంగ్ టర్మ్ ఉండొచ్చు. అయితే ఈ లాస్ట్ ఒక 2-3 ఏళ్ళు పెరిగిన విధానంగా ఫాస్ట్ గా పెరుగుతుంది అయితే నేను అనుకోను. ఇక్కడ నుంచి కొంచెం తక్కువ ఉంటుందండి, అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది. మీరు కొత్తగా కొనుక్కోవాలి అంటే మాత్రం మీ ఎల్ఎన్టీ వెళ్ళొచ్చు అండి, ఎల్ఎన్టీ కూడా వెళ్ళొచ్చు. ఎల్ఎన్టీ దీంతో పాటు ఎంఎన్ఎం లాంటి స్టాక్స్ ని కూడా మీరు మీ పోర్ట్ఫోలియోలో లాంగ్ టర్మ్ కోసం యాడ్ చేసుకోవచ్చు అండి. మీ మ్యూచువల్ ఫండ్స్ కూడా పంపించారండి, ఎస్ఐపి 8 ఫండ్స్ సంబంధించిన డీటెయిల్స్. అన్ని ఫండ్స్ బాగానే ఉన్నాయండి, కాకపోతే ఎక్కువ పూర్తి బ్లూ చిప్ అండ్ మిడ్ క్యాప్ మీద ఎక్కువ ఫోకస్ కనిపిస్తుంది. మీరంటే ఒక 2 బ్యాలెన్స్డ్ ఫండ్స్ లో కూడా పెట్టుకుంటే ఓవరాల్ గా మీకు డైవర్సిఫికేషన్ కూడా చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఒక బ్యాలెన్స్ ఫండ్ ఏదైనా పెట్టుకోండి. సత్యవాణి అడుగుతున్నారు, బజాజ్ ఫినాన్స్ తీసుకున్నారట హోల్డ్ చేసుకోవచ్చా అని, 1850 లో తీసుకున్నారు. డెఫినెట్లీ అండి, పర్ఫార్మింగ్ స్టాక్ ఇది, 2250 ఉంది. నా ఉద్దేశంలో ప్రాబ్లీ 2180 ఇస్ వెరీ గుడ్ సపోర్ట్, మేబీ 100 రూపీస్ కింద. బట్ ఐ థింక్ ఇలాంటి స్టాక్స్ కూడా ఈ షుడ్ హావ్ ఎ ట్రేడింగ్ స్టాప్ అండి, ఇన్ కేస్ మీ ట్రేడర్ అవుతాయి కనుక. లాంగ్ టర్మ్ కి దేర్ ఇస్ నో ఇష్యూ, మేబీ ఇక్కడ నుంచి కూడా 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ ఇది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రేడింగ్ పొజిషన్, 2055 కింద ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్. సాయి మాధురి అడుగుతున్నారు, సివిల్ లైఫ్ సైన్సెస్ ప్రెసెంట్ రేట్ లో ఎంటర్ అవ్వచ్చా, ఈ స్టాక్ ఎలా ఉంది? ఇది కూడా కొద్దిగా సడన్ స్పర్ట్ వచ్చింది ఫార్మా ప్యాక్ అంతా ఇది కూడా వెళ్ళినట్టు, బట్ కొద్దిగా వీక్నెస్ అవుతుంది కనిపించింది కానీ 1 or 2 డేస్ నుంచి. బట్ సమ్హౌ చాలా ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ తో ఉన్నారు మోస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ అంతా. అంటే ఇది సువేన్ లైఫ్ సైన్సెస్, మీరు అంటే ఓవరాల్ ఫార్మా స్టాక్స్ లో మనకి ఒక సెంటిమెంట్ అనేది కొంచెం లాస్ట్ ఒక 2-3 వీక్స్ నుంచి బాగుందండి. అండ్ సువేన్ లైఫ్ సైన్సెస్ కూడా పర్లేదండి, అటు రిజల్ట్ పరంగా బాగానే ఉంది. కాబట్టి వీళ్ళు యాక్చువల్ గా వీళ్ళు కాంట్రాక్ట్ క్రామ్స్ అంటాం, కాంట్రాక్ట్ రిసెప్ట్ మ్యానుఫాక్చర్ లో ఉన్నారు. తర్వాత ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం దీన్ని మీరు కొనుక్కోవచ్చు అండి, 1-2 బయింగ్ పాయింట్ లో పెట్టుకుని మీరు లాంగ్ టర్మ్ కి కొనుక్కోమని చెప్తాను. కడప నుంచి రమేష్ మరొకాలం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. మా దగ్గర హెచ్డిఎఫ్సి ఉన్నాయి సార్, తర్వాత జెడ్ఎఫ్ఎస్ ఉన్నాయి. జెడ్ఎఫ్ఎస్ వచ్చేసి 2839 ఉన్నాయి, హెచ్డిఎఫ్ఎస్ 48 లో ఉన్నాయి సార్. అది హోల్డ్ చేయమంటారా లేకపోతే ఎలా సార్ విషయం చెప్పండి. జెడ్ఎఫ్ఎస్ ఏ ప్రైస్ అండి? జెడ్ఎఫ్ఎస్ 289 సార్. సార్ 389 HTL పీక్ ప్రైస్ మళ్ళీ ప్రైస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది పొరపాటున. ఐ థింక్ 40 రూపీస్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ అయిందండి. అండ్ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే, కరెక్ట్, 48 ఇస్ 21 రూపీస్ ఇప్పుడు. సో ఇంకోటి దీని ఇంట్రెస్టింగ్ ఏంటంటే 5 ఇయర్ లో కింద కట్ అవడం చూస్తున్నాం. సో 2013 ఆగస్ట్ లో ఇది 26 రూపీస్ ఉన్న స్టాక్. సో ఎప్పుడైతే ఇలా 5 ఇయర్స్ లోస్ కట్ అవుతాయో ప్రాబ్లీ మనం జనరలీ హాఫ్ అయిపోవడం చూసాం. సో ఇక్కడ నుంచి కూడా జనరలీ ఇక్కడ నుంచి కూడా హాఫ్ అయ్యే స్టాక్ అయింది డెఫినెట్ గా. ఓన్లీ థింగ్ ఏంటంటే మీ లక్ బాగుండి పుల్ బ్యాక్ వస్తే గనక ప్రాబ్లీ 35 నుంచి 38 దాకా అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడ డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అండ్ ఉన్న పొజిషన్ కూడా ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ సమ్ స్టాప్ లాస్ అండి. మొన్నటి లో చూస్తే గనక 20 రూపీస్ 35 పైసా, 22 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ 18 కింద యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్. అండ్ జెట్ ఎయిర్వేస్ కూడా చూస్తే ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో హాఫ్ అయిపోయిన స్టాక్ అండి. 880 నుంచి క్లోజ్ టు 370 దాకా పడుతుంది చూసాం. మీ ఎంట్రీ పాయింట్ ఈజ్ ఓకే ప్రైస్ వైజ్ చూస్తే గనక, బట్ ఐ థింక్ యూ షుడ్ హావ్ స్టాప్ లాస్. ఈ స్టాక్ కూడా 355 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 409 వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఓకే, మరొక విజయ సారథి అడుగుతున్నారు, సిప్ కోసం సిప్ చేద్దాం అనుకుంటారు అంటే స్టాక్స్ అన్నింటిలో మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే చేయాలనుకుంటున్నారు కూడా రాస్తే బాగుండదండి. సన్ ఫార్మా, ఎంఎండ్ఎం, టీసీఎస్, ఎన్సీసీ, అశోక్ లేలాండ్, ఆర్బీఎల్, కోటాక్ బ్యాంక్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ అన్ని మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు, సిప్ చేసుకోవచ్చా? డెఫినెట్ గా అండి, మీ స్టాక్ సెలెక్షన్ అనేది అంటే బై అండ్ లార్జ్ అన్ని కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మీరు ఉన్నారు అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నారండి.
ఇప్పుడున్న మార్కెట్ కి తగ్గట్టుగా పరిస్థితులు తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకున్నారు, మంచి స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు షిఫ్ట్ చేసుకోమని చెప్తారు. గోపు చాణక్య పేరు మీద వచ్చింది. పిఎంబి ప్రజెంట్ రేట్లో 94.15 ఆల్రెడీ తీసుకున్నారట, హోల్డ్ ఆర్ సెల్ పిఎన్బి? ప్రాబబ్లీ ఐ థింక్ స్టాప్ లాస్ తోటి హోల్డ్ అని చెప్తానండి, ఎందుకంటే మొన్న 74 నుంచి వచ్చి ఆల్మోస్ట్ 94 మళ్ళా సెకండ్ పీక్ వచ్చినప్పుడు మీరు ఎంటర్ అయినట్టున్నారు. సో ఇఫ్ యూఆర్ ఎ ట్రేడర్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ క్లోజ్ బిలో 81. కరెంట్ మార్కెట్ ప్రైస్ 83.5-84 మధ్యలో ఉంది. అండ్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ టు ఓన్ అండి. మొత్తం పిఎస్యూ యాజ్ ఎ స్పేస్ ఇస్ నాట్ గుడ్. సో డెఫినెట్లీ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై పిఎస్యూ బ్యాంక్స్ ఈ స్టేజ్ లో. మేబీ ప్రైవేట్ బ్యాంక్స్ విల్ గివ్ యూ బెటర్ రిటర్న్. మనోజ్ కుమార్ అడుగుతారు, యూపీఎల్ ప్రెసెంట్ రేట్లు యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారట, యావరేజ్ చేసుకోవచ్చా? యూపీఎల్ మల్టీ ఇయర్ లోస్ బ్రీచ్ అవుతున్న స్టాక్ అండి ఇది కూడా. 584 2016 లో ప్రాబ్లీ అక్కడే మనకు సపోర్ట్ పాయింట్ ఉంటుంది. అదర్వైజ్ ఐ థింక్ ఈ స్టాక్ ఎప్పుడైతే 680 కట్ అయిందో ఛాన్సెస్ ఆఫ్ 584 చాలా ఎక్కువ ఉన్నాయి. మేబీ మీరు 580 నుంచి 560 మధ్యలో 1 or 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 640 ఉంది. అదర్వైజ్ ఐ థింక్ ఇప్పుడైతే యావరేజ్ అవుతుంది చెప్తాం. అనంతరాజ్ గురించి మనోజ్ కుమార్ అడుగుతున్నారు, పొజిషనల్ ట్రేడింగ్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా అనంతరాజ్? అంటే అనంతరాజ్ ఇది యాక్చువల్గా ఇది పొజిషనల్ ట్రేడింగ్ కి అంత కరెక్ట్ స్టాక్ కాదండి. అందులో మనం క్లియర్ గా చూస్తున్నాము మార్కెట్స్ లో అటు మిడ్ క్యాప్ ని ఇగ్నోర్ చేస్తున్నాయండి. మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఏమాత్రం కూడా మనకి పెరగడం లేదు కాబట్టి కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. మీరు పిక్ చేసుకోవాకండి. ఇప్పుడు 52 వీక్ లోస్ దగ్గర ఉంది, దగ్గర దగ్గర ఈ స్టాక్ పొజిషనల్ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇప్పుడే వద్దండి. కొంచెం ఈ డస్ట్ అంతా సెటిల్ అయ్యి కొంచెం ఈ మిడ్ క్యాప్ లో బయింగ్ వస్తేనే అప్పుడు మీరు దీన్ని బయింగ్ ప్రయత్నం చేయించుతారు. ఫైన్, ప్రస్తుతానికి మనకు సమయం మించుతుంది టీవీ 5 న్యూస్ లో. ఇప్పుడు ఇక్కడ వెండర్ చేద్దాం. ఇప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీవీ 5 అండ్ టీవీ 5 మనీ.